రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటారు. ఎప్పుడూ దేన్నో ఒకదాన్ని కెలుకుతూ ఉంటారు. ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అనకపోతే ఆయనకు తోచదు. పవన్ కళ్యాణ్తో పాటు మెగాస్టార్ మీద కూడా ఎక్కువగా కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇకపై కామెంట్లు చేయకూడదు అనుకుంటారు. అనుకోవడమే కాదు, ట్విట్టర్లో కూడా ఆ మాట చెప్తారు. కానీ పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కాని పోవని అంటారు. ఈ మాట వర్మ విషయంలో 100% నిజం. ఈ వర్మ ఆ మధ్య విజయవాడను వణికించిన వర్గపోరు మీద ఒక సినిమా తీశారు. దానికి వంగవీటి అని పేరు పెట్టారు. వంగవీటి రంగాను ప్రత్యర్థులు చంపేశారు. ఆ తర్వాత విజయవాడతో పాటు కోస్తా మొత్తం అట్టుడికిపోయింది. ఈ నేపథ్యంలో వంగవీటి సినిమా తీసి వర్మ మళ్లీ కులాల మధ్య చిచ్చు పెడతారని చాలామంది అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. వర్మ సినిమాలకు అసలు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రేక్షకులు తేల్చి చెప్పారు. అయితే ఈ వంగవీటి సినిమాతో వంగవీటి కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించారని రంగా కుమారుడు రాధ కోర్టులో కేసు వేశారు. ఈ కేసును పలుమార్లు విచారించిన విజయవాడ కోర్టు వంగవీటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు నిర్మాత దాసరి కిరణ్ కుమార్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. అంతేకాదు వారిద్దరిని అరెస్టు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. వంగవీటి సినిమా తీయడానికి ముందు తీస్తున్న సమయంలో కూడా వంగవీటి రాధ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమాకు వంగవీటి అనే టైటిల్ పెట్టవద్దని రాధ డిమాండ్ చేశారు. దీంతో వర్మ రాధతో చర్చలు కూడా జరిపారు. ఈ చర్చలు ఫలవంతం కాలేదు. దీంతో రాధ కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు వర్మ అరెస్టుకు ఆదేశాలు వచ్చాయి. వర్మ పైకోర్టుకు వెళ్లి అరెస్టు వారెంట్ను నిలుపుదల చేయమని కోరే అవకాశం ఉంది.